దక్కల వైసీపీ బంద్ కు సంబంధించిన మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీన్ బాబు అందిస్తారు. ప్రత్యేక హోదా విభజన చట్టం హామీల అమలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా వైసీపీ పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్ విశాఖ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎందుకంటే ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఉదయం 5 గంటల నుంచే నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆర్టీసీ కాంప్లెక్స్ అదేవిధంగా బస్ డిపోల వద్ద కూడా పెద్ద ఎత్తున చేరుకున్న పరిస్థితి. అదేవిధంగా బంద్ ఏదైతే 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలు నెరవేర్చడానికి ప్రతిపక్ష నేత ఇచ్చిన పిలుపును అందరూ కూడా తీసుకోవాలి, స్వచ్ఛందంగా బంద్ పాటించాలని చెప్పి నాయకులు ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సులను అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు కొంతమంది నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, బంద్ ప్రధానంగా ఉద్దేశం ఏంటి, ఎలా సాగుతుంది జిల్లాలో? ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రత్యేక హోదాపై అనుకూలంగా ఉండాలి. ఈ 5 కోట్ల ఆంధ్ర ప్రజానికాన్ని మోసం చేసే పరిస్థితి ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అక్కడొక మాట ఇక్కడొక మాట ద్వంద్వ వైఖరిని కొనసాగిస్తూ ఉన్నారు, తేటతెల్లం అవుతూ ఉన్నది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వచ్చే రోజుల్లో తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఆ రోజు దొంగ శాటన స్పెషల్ ప్యాకేజీ ఒప్పుకొని ఈరోజు ప్రత్యేక హోదా గురించి ఆయన పార్లమెంట్లో ఆయన ఎంపీలు ఈరోజు మరి ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు, మరి ఈరోజు నిజంగా స్పెషల్ స్టేటస్ కి ప్రత్యేక హోదాకి అనుకూలమైతే ఈ బంద్లో ఇలాంటి పోలీసులు ఇంత విధంగా మోహరించి ఎందుకు ఈ విధంగా అరెస్టులు చేస్తూ ఉన్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు మరి ఈ తాలూకా బంద్కి మాతో కలిసి రావాలి. అప్పుడే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నిజంగా అక్కడ ఈ బంద్కి అనుకూలిస్తే అక్కడ మన మోడీ గారు కిందకి దిగి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సార్ మీరు చెప్పండి, 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష నెరవేర్చడానికి వైసీపీ నేత ఈ బంద్ పిలుపుని ఇవ్వడం జరిగింది. అయితే పోలీసులు ఉదయం నుంచి కూడా ఎక్కడికక్కడ అడ్డుకున్న పరిస్థితి, కార్యకర్తల నాయకుల్ని అరెస్ట్ చేస్తున్న పరిస్థితి, దీన్ని మీరు ఏ విధంగా భావిస్తారు? చంద్రబాబు నాయుడు గారి యొక్క కుట్రని, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న 2 కళ్ళ సిద్ధాంతాన్ని పార్లమెంట్ సాక్షిగా ఇవాళ మోడీ గారు ఇవాళ పార్లమెంట్ లో చెప్పడం జరిగింది. మీరు ఒప్పుకున్నారు ప్రత్యేక ప్యాకేజీకి, మీరు ఒప్పుకున్నారు రైల్వే జోన్ అవసరం లేదన్నా, మీరు ఒప్పుకున్నారు విభజన చట్టంలోని హామీలు నెరవేర్చకపోయినా పర్వాలేదన్నా, మీకు కావాల్సిన ప్యాకేజీ మీరు తీసుకున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇవాళ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి యొక్క కుట్రని. ఇవాళ ఆ కుట్ర జరిగింది కాబట్టి ఎటు మాట లేక ఇవాళ రాష్ట్ర ప్రజలు అందరూ తెలిసిపోయింది కాబట్టి కుట్ర మాట లేక ఇవాళ బంద్ సక్సెస్ అవుతుంది కాబట్టి ఎలాగైనా సరే అంచివేయాలి. విశాఖపట్నంలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. వాణిజ్య సంస్థలు కానీ స్కూల్స్ కానీ అన్ని కూడా బంద్లో పాల్గొనే బంద్ సక్సెస్ అవుతుంది కాబట్టి రోడ్డు మీదకి వచ్చిన నాయకులు కానీ మమ్మల్ని భయభ్రాంతులు చేసి కేసులు పెడుతూ పోలీస్ స్టేషన్లు తరలిస్తూ ఉన్నారు. మీరు ప్రత్యేక హోదా కావాలని మేము నిర్ణయం చేస్తుంటే మీరు కూడా ప్రత్యేక హోదా కావాలని డ్రామాలు ఆడుతున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు 2 కళ్ళ సిద్ధాంతాన్ని పక్కన పెట్టి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాటం 4 సంవత్సరాలు మేము చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీరు మారి ఈ రాష్ట్ర ప్రజల కోరిక మేరకు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, అలాగే ఈ రాష్ట్రానికి ప్రత్యేకమైన విశాఖపట్నం రైల్వే జోను విభజించిన హామీలను నెరవేర్చే వరకు కూడా పోరాటం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. సార్ మీరు చెప్పండి, ఉదయం నుంచి కూడా బంద్ జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా, కానీ నాయకుల్ని కార్యకర్తలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి, అరెస్ట్ చేసిన పరిస్థితి, దీన్ని మీరు ఇది గత 4 ఏళ్లుగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎట్లాగైనా చేస్తుంది, పూర్తిగా ఈ ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్లో అంచివేయడానికి చేస్తున్నారు. మేము 4 ఏళ్లుగా గత విభజన చట్టంలో హక్కుల కోసం, ప్రత్యేక హోదా కోసం, రైల్వే జోన్ కోసం మేము పోరాటం, రాజీలేని పోరాటం చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం విద్యార్థుల మీద కేసులు పెట్టింది, యువకుల మీద కేసులు పెట్టింది, నాయకుల మీద కేసులు పెట్టింది. ఈ విధంగా తెలుగుదేశం ద్వంద్వ వైఖరి ప్రకటిస్తూ ఉన్నారు. ఒక పక్కేమో పోరాడుతున్నట్టు నాటకం ఆడుతున్నారు, కానీ ఉద్యమానికి సహకరించట్ల ఇవాళ పోలీసు వాళ్ళు చూస్తే విపరీతం మెహరించారు. కానీ ప్రజలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నారు, ప్రజలు చాలా సహకారం ఉంది. ఇవాళ మోసం చేసినటువంటి మోడీని, చంద్రబాబు నాయుడుని ఆంధ్రప్రదేశ్ ప్రజలు విడిచిపెట్టరు, తగు రీతిలో బుద్ధి చెప్తారని చెప్పి మనం చేస్తాం. బంద్ ఎలా కొనసాగుతుంది? బంద్ ఈ విశాఖపట్నంలో ఉన్న ప్రజలందరూ కూడా బంద్కు సంపూర్ణ మద్దతు తెలిపారు. బంద్ విజయవంతం అవుతుంది, విజయవంతం అయిన పక్షపాతి ధోరణితో తెలుగుదేశం ప్రభుత్వం అడుగడుగున బంద్ను అంచివేయాలి చూస్తుంది. అయినా కానీ ప్రజలందరూ కూడా ఈ బంద్లో సంపూర్ణంగా పాల్గొని విద్యాలయాలు, స్కూల్స్ అన్నీ కూడా మూసివేయడం జరిగింది. అందరూ ఈ బంద్కు సంఘీభావం తెలిపారు, బంద్ను విజయవంతం చేస్తా ఉన్నారు. చెప్పండి, మహిళలని కూడా చూడకుండా ఎక్కడెక్కడ అరెస్టులు చేసిన పరిస్థితి? లాఠీ ఛార్జీలకి మేము అస్సలు భయపడమండి. ఈ రోజు ఒక దెబ్బ పడినా కూడా మాకు పర్వాలేదు, మా ప్రాణాలు కూడా అర్పిస్తాం. ఎందుకంటే ఈ రోజు 5000 మంది ఆంధ్రప్రదేశ్
ప్రజల ఆక్రందన ఇది. ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా సపోర్ట్ చేస్తున్నారు. ఒక టీడీపీ బీజేపీ తప్ప ఖచ్చితంగా ఎలాంటి అరెస్టులకైనా మేము రెడీగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. చట్టం హామీలు అమలు విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వైసీపీ పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్ను నిర్వీర్యం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎక్కడికక్కడ కక్షపూరితంగా నాయకుల్ని కార్యకర్తలను అరెస్టు చేసే పని చేస్తుంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరాలంటే ప్రత్యేక హోదా సాధించాలి. అదేవిధంగా రాష్ట్ర విభజనతో తీవ్ర అన్యాయానికి గురైన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా ఒకటే సంజీవని. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా సాధించే వరకు కూడా మేమంతా కూడా పోరాడతామని చెప్పి వైసీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ హరిత, శ్రీనిబాబు, ఎన్టీవీ విశాఖపట్నం.